ఫ్లవర్స్ ఇలా ఎక్కువగా రావాలి అంటే నేను ఇవాల మీకు ఒక లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ చూపిస్తాను చూద్దాం అది ఫ్రెండ్స్ ఇవాల మొక్కలకి మనం లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ ఇద్దాము బీట్రూట్ అండి ఈ బీట్రూట్ ని మనం లిక్విడ్ రూపంలో మార్చుకుందాం ఇప్పుడు ఇలా రెండుగా కట్ చేసిన బీట్రూట్ ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇలా కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కల్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం ఒక గ్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేసుకుందాం మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వడకట్టుకుందాం ఒక గ్లాస్ లోకి కొంచెం పలసగా చేద్దాము ఇలా వడకట్టుకుంటే మనకు చిక్కటి జ్యూస్ అనేది రావడం జరుగుతుంది చూస్తారా ఫిల్టర్ అవుతుంది ఈ జ్యూస్ని మనం ఈ రకంగా తీసుకోవాలి ఇలా వచ్చిన ఈ లిక్విడ్ని మనం ఇప్పుడు ఒక 2 అవర్స్ ఒక క్యాప్ పెట్టి పక్కకు పెట్టేద్దాము ఒక 2 అవర్స్ ఇలా పక్కకు పెట్టి దాని తర్వాత ప్రాసెస్ చేసామండి మనం 2 అవర్స్ అయింది ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా ఉంది అనేది చూద్దాం మనము ఈ లిక్విడ్ని మనం ఇప్పుడు మనం మొక్కకి ఇద్దాము ఇప్పుడు ఈ మొక్కకు మనము ఈ బీట్రూట్ లిక్విడ్ ఇద్దాము ఇలా ఇవ్వడం వల్ల మొక్కకు అనేవి పువ్వులు చాలా బాగా రావడం జరుగుతుంది చూపిస్తాను నేను మీకు ఇవి 15 డేస్కి ఒకసారి ఇవ్వాలి అలా 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ అనేటివి ఇలా రావడం జరుగుతుంది గుత్తులు గుత్తులుగా చూడండి ఎంత బాగున్నాయి రోజ్ ఫ్లవర్స్ చిట్టి రోజులు చిట్టి రోజా పువ్వులు 15 డేస్కి ఒకసారి ఇవ్వండి మొక్క ఎండలో ఉండాలి డైలీ 1 టైం వాటర్ ఇవ్వండి మీ రోజ్ ఫ్లవర్ కూడా ఇలా మొగ్గలు రావడం జరుగుతుంది చాలామంది మొగ్గలు రాలిపోతున్నాయి ఫ్లవర్స్ రావట్లేదు మా మొక్కకు అని చెప్తూ ఉంటారు ఈ రకంగా చేసి చూడండి 15 డేస్కి ఒకసారి ఇవ్వండి ఖచ్చితంగా మీ రోజ్ మొక్క కూడా ఇలా ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది ఈ మొక్క 3 ఇయర్స్ మొక్క అండి ఇలా నేను లిక్విడ్ ఇస్తూ ఉంటే ఈ రకంగా ఎప్పటికప్పుడు ఇగో ఇలా కొత్త చిగుర్లు వస్తూ ప్లస్ ఇలా ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది మీరు కూడా మన వీడియోస్లో చెక్ చేయొచ్చు 3 ఇయర్స్ నుండి ఉంది మొక్క దీన్ని చూస్తే మీరు గుర్తుపడతారు ఓకే ఫ్రెండ్స్ చూడండి మీ మొక్క కూడా మీరు ఇలా లిక్విడ్ ఇచ్చి మరిన్ని రోజుల్ని ఇలా పూయించుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్